రేపటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు కరీంనగర్లో రేణుకా ఎల్లమ్మ బోనాల జాతర జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్సవ మూర్తుల గంగా స్నానం మొదలుకొని నాగవెల్లి పట్నాల వరకు నిర్వహిస్తున్న ఉత్సవాలకు గౌడ సామాజిక వర్గం పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు ప్రతినిధులు. కరీంనగర్లో ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు నిర్వాహక కమిటీ ప్రతినిధులు. కరీంనగర్ మానేరు నదీ తీరాన గల శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి ఆలయ ఆవరణలో బోనాల జాతర వేడుకల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు నిర్వాహక ప్రతినిధులు. ఇందుకు సంబంధించిన వివరాలు మీడియాకు వివరించారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే కోడూరి శ్రీనివాస్ గౌడ్. రేపు ఉత్సవ మూర్తులకు గంగా స్నానం వేడుకలు ప్రారంభం అవుతాయన్నారు. ఈ నెల 22 వరకు జోగు కార్యక్రమం, 23న పోచమ్మ బోనాలు, 25న సాయంత్రం రామ్నగర్ నుండి ఎల్లమ్మ తల్లి ఆలయం వరకు భారీ ఊరేగింపు, 26వ తేదీన నాగవెల్లి పట్టణాలతో ఉత్సవాలు ముగుస్తాయని చెప్పారు. ఈ వేడుకల్లో గౌడ సామాజిక వర్గం మొత్తం పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాచకొండ తిరుపతి గౌడ్, ఆదర్శ సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ కార్పొరేటర్ గుగ్గిల జయశ్రీ శ్రీనివాస్ గౌడ్, నాయకులు మాచర్ల ప్రసాద్ గౌడ్, కోడూరి మహేందర్, హరికుమార్ గౌడ్ పాల్గొన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి ఎల్లమ్మ తల్లి పట్నాలు 5 సంవత్సరాలకు ఒకసారి వేసుకునేటువంటి కరీంనగర్ గౌడ్లు అందరూ కలిసి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎల్లమ్మ బోనాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించి గౌడ కులస్తులందరూ ప్రతిగా అందరూ పాల్గొనడంతో పాటుగా అందరూ నిర్వహణ కార్యక్రమాలు చేస్తారు. ఈ కార్యక్రమం లోపల అందరూ కూడా పెద్దలు, వివిధ కులాలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు అందరితో పాటుగా మరి కులానికి ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, అందరూ కూడా మాజీ శాసనసభ్యులు అందరూ కూడా పాల్గొని జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటిది 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కాబట్టి కార్యక్రమం లోపల ప్రతి ఒక్క గౌడ సోదరుడు మిగతా వాళ్ళందరూ కూడా పాల్గొనాలని సందర్భంగా అందరి తరఫున ఆహ్వానం అందిస్తాను. మా గౌడ వారసులందరూ కూడా దాదాపు మరి 100 సంవత్సరాల నుంచి ఇప్పటికి కూడా ఆ ఆనవాయితీ కొనసాగుతూ ఉంది. ఎల్లమ్మ బోనాల పండుగ సందర్భంగా వాళ్ళ హరిజన వాళ్ళ ఇంటికి పోయి అక్కడ వాళ్ళందరికీ చీర సారే దేవుని దేవతకు సమర్పించడం, రేపు సమర్పించి అక్కడ ఉన్నటువంటి హరిజన నాయకులకు సన్మానం చేసి అక్కడికి వెళ్ళి మళ్ళీ దీన్ని ఏమంటారు మన జోగు కార్యక్రమం ప్రారంభం అవుతూ ఉంది. ఇది రేపటి నుంచి వెళ్ళి మరి 22వ తేదీ వరకు జోగు కార్యక్రమం ముగుస్తుంది. మళ్ళీ 23 నాడు మొత్తం పోచమ్మ బోనాలు కూడా చేయడం జరుగుతుంది. మొత్తం సమిష్టిగా ఆనాడు అందరు కూడా బోనాలతోటి అక్కడ పోచమ్మ పండుగ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత 24వ నాడు మన మొత్తం కరీంనగర్లో ఉన్నటువంటి మొత్తం పట్టణంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గౌడ సోదరులు అందరు కలిసి ఆనాడు ఎల్లమ్మ బోనాలు 24వ తేదీకి తూర్పుడ ఇప్పుడు మన ఘటం కూడా ఊరేగి తల్లి దగ్గర మొత్తం అక్కడ రామ్నగర్ నుంచి వెళ్ళి ఈ ఎల్లమ్మ వరకు కూడా మొత్తం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు